మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి. నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ మంచు వార్. గత 2 రోజుల నుంచి ఈ వార్ అనేది రోజురోజుకి పెరుగుతుంది మనకు కనిపిస్తుంది. సో మనం చూసుకోవచ్చు మోహన్ బాబు. సో ఈ మోహన్ బాబు పేరు అందరికీ తెలిసిన విషయమే. గత 30 ఏళ్ళ నుంచి తెలుగు ఇండస్ట్రీని ఎళ్ళుతున్న వ్యక్తుల్లో ఇతను కూడా ఒకడు. సో మనం చూసుకోవచ్చు ఇతను ముక్కుసూటి మనిషి, ఎవరినైనా సరే టక్కన ఒక మాట అనేయగలడు, ఒక మాట తీసుకోగలడనే ఒక పేరైతే మోహన్ బాబు మీద ఉంది. ఎందుకంటే మనం చూసుకోవచ్చు లాస్ట్ ఒక గత 10 సంవత్సరాల క్రితం కూడా ఒక ఈవెంట్లో పవన్ కళ్యాణ్ గారికి, అదేవిధంగా మోహన్ బాబు గారికి పెద్ద వార్ అయింది. ఆ టైంలో చిరంజీవి గారు కూడా కిందే ఉన్నారు. సో ఆ వార్ అనేది రోజు రోజు పెద్దదవుతూ ఉండి మొన్న రీసెంట్గా మా ఎలక్షన్స్లో కలవడమే మనం చూసి మనం చూడడం జరిగింది. ఎవరు? పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా మోహన్ బాబు గారు. సో మొన్న మా ఎలక్షన్లోనే కలవడం జరిగింది. సో దాని తర్వాత మరలా ఇంకెప్పుడో లేదు. సో అసలు ఈరోజు టాపిక్ ఎందుకు వచ్చిందంటే మంచు వార్. నిన్న ఆదివారం ఉదయం 100 డేలకు పోలీసులకు మంచి మనోజ్ అయితే ఫోన్ చేయడం జరిగింది. సార్, అర్జెంటుగా మీరు మా ఇంటికి రావాలి, మా నాన్న నన్ను కొడుతున్నారంటుగా ఒక వార్తలు వచ్చాయి నిన్న మాత్రం అయితే. సో అదేవిధంగా ఇతను కంప్లైంట్ ఇచ్చిన మరుక్షణమే మోహన్ బాబు గారు పోలీసులకు ఫోన్ చేసి నా కొడుకు నన్ను కొడుతున్నాడు, ఖచ్చితంగా మీరు వచ్చి నాకు అండగా నిలబడాలి, నాకు సహాయం చేయాలి అన్నట్టుగా పోలీసులకు మళ్ళీ మోహన్ బాబు గారు చెప్పినట్టుగైతే సమాచారం అందింది. కొన్ని వార్తలు కూడా వచ్చాయి. సో ఎనీవే ఈ విషయం పోలీసులను మన మీడియా మిత్రులు అడగగా లేదు లేదు, 100 డేలకి ఫోన్ రావటం నిజమే, వాళ్ళు మాకు కంప్లైంట్ ఇవ్వడం కూడా నిజమే, కానీ కేవలం ఇవి ఫ్యామిలీ ఇష్యూస్ అని వాళ్ళు మళ్ళీ కేసు అయితే పెట్టలేదు, వాళ్ళు అరుచుకున్నారు తప్ప పెద్ద రాద్దాంతం ఏం కాలేదని చెప్పారు. కానీ లిఖితపూర్వకంగా రాయమంటే రాయలేదంట, జస్ట్ వెళ్ళి కంప్లైంట్ ఇచ్చుకున్నారు. పరస్పర అంటే ఆయన మీద అయినా ఆయన మీద అయితే కంప్లైంట్ ఇచ్చుకోవడం జరిగింది. సో కంప్లైంట్ ఇచ్చుకున్నారు. కానీ ఈవినింగ్ 5:30-6 ఆ సమయంలో మంచు మనోజు హైదరాబాద్లోని బంజారేస్లో ఒక ప్రముఖ ఆసుపత్రిలో అయితే చికిత్స పొందడానికి అయితే రావడం జరిగింది. అసలుకి ఏం జరిగింది? పొద్దున్నాక అంతా బాగానే ఉంది. అసలుకి ఇద్దరు మళ్ళీ చిన్న కుటుంబ విషయాలుగా చిన్న గొడవలు అనుకుంటారని పోలీసులు అనుకుంటారంట. కానీ ఈవినింగ్ సమయంలో మంచు విష్ణు కుంటుకుంట కారులో దిగి ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో అయితే బంజారేస్లో జాయిన్ అవడం జరిగింది. అసలుకి ఏమైందిరా బాబు, ఏమైంది అనుకునేసరికి మళ్ళీ మోహన్ బాబుని కొట్టారు, మోహన్ బాబు ఏదో చేశారు, వాళ్ళ సెక్యూరిటీ కొట్టారన్నట్టుగా అది పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. సో నిన్న జరిగిన ఏదైతే బంజారేస్లో హాస్పిటల్లో కూడా చాలామంది మీడియా మిత్రులు ఆయన అడగగా ఆయన ఒక మాట కూడా మాట్లాడలేదు, ఒక మాట కూడా స్పందించలేదు. ఆయన పోలీసులకి సమాచారం వచ్చినప్పుడు ఏ విధంగా సమాచారం ఇచ్చారంటే, సార్ అర్జెంటుగా మమ్మల్ని వచ్చి కాపాడండి, ఆయన 100 డేలకి ఫోన్ చేసినప్పుడు సార్ అర్జెంటుగా వచ్చి మమ్మల్ని కాపాడండి, మా నాన్నగారు మా మీద దాడి చేయబోతున్నారు, దాడి చేశాడు, నన్ను కొడుతున్నాడు, నా భార్యని కొడుతున్నారు. సో అన్నట్టుగా పోలీసులకి అయితే కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. పోలీసులు కూడా హోటావుటి మోహన్ బాబు ఇంటి చేరుకోగా సో అడగ పలానా జస్ట్ ఫ్యామిలీ ఇష్యూ అని చెప్పేశారు. కానీ నన్నైతే హాస్పిటల్లో కాలు కొంటుకుంటూ రావడం, ఇక్కడ మన నెక్ కూడా ఏదో బ్యాండేజ్ చేసినట్టుగా అంటే ఇక్కడ చెంప మీద కొట్టినట్టుగా, అదేవిధంగా చేతుల నిండా ఇట్లా గోర్రులతో అని మనం గొడవపడినప్పుడు ఎలా అయితే మొత్తం గాయాలపాలైతే మన శరీరం సేమ్, అలాగనే నిన్న మంచు మనోజ్కి అయితే అట్లా అయితే హాస్పిటల్లో కనబడ్డాయి. సో కేవలం ఇది కేవలం ఆస్తులు గొడవని బయట మీడియాలో కానీ లేకపోతే చాలామంది వార్తలు అయితే రావడం జరుగుతుంది. చాలామంది నుంచి కేవలం వాళ్ళ ఆస్తులు గొడవల నుంచే ఇవన్నీ వస్తున్నట్టుగా పెద్ద ఎత్తున వార్తలు రావడం జరుగుతుంది. సో ఈ ఆస్తులు ఏంటంటే మనందరూ తెలుసు మోహన్ బాబుకి పెద్ద ఆస్తి ఏంటంటే తిరుపతిలోని మోహన్ బాబు యూనివర్సిటీ అని ఏదైతే ఒక కళాశాల ఉంది. సో అదేవిధంగా దాంట్లో స్కూల్ కూడా ఉంది. సో ఇదొక్కటే మోహన్ బాబుకి పెద్ద ఆస్తి. సో కొన్ని 100 కోట్లు విలువ చేసే ఆ యూనివర్సిటీ కోసం వీళ్ళిద్దరికైతే నేనైతే వార్ జరగడం జరిగింది. అదేవిధంగా హైదరాబాద్లో కూడా చాలా ప్రాపర్టీస్ ఉన్నాయి, అదేవిధంగా కొన్ని కొన్ని దగ్గర కూడా సో వీళ్ళకి బిల్డింగ్స్, అదేవిధంగా కొన్ని ల్యాండ్స్ షేర్స్ ఉన్నాయన్నట్టుగా మనకైతే నేను వార్తలు రావడం జరిగింది. శ్రీ కోయదేవతల జ్యోతిష్యాలయం, ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. దశ మహావిద్యలు అవపోసన పట్టి అష్టాదశ శక్తిపీఠాలు దర్శించి కాశీ అఘోరాల వద్ద వాక్సిద్ధి మంత్రసిద్ధి పొందిన వంశపారంపర్య జ్యోతిష్యులు లక్ష్మణ్ రాజు గారు. సెల్ 9177111420. సో ఈ వార్తల్లో భాగంగానే నిన్న ఈ గొడవ జరిగిన సమయంలో మంచు విష్ణు అయితే ఇక్కడ హైదరాబాద్ లో లేనట్టుగా సమాచారం రావడం జరుగుతుంది. ఆయన ఏదో సినిమా షూటింగ్ పర్పస్ మీద వేరే ఆ కంట్రీ వెళ్ళినట్టు కూడా సమాచారం వచ్చినట్టు మనకి కనిపించింది. అంటే నిన్న మంచు విష్ణు ఉంటే ఈ విధంగా జరిగి ఉండకపోవచ్చేమో, వేరేలాగా ఉండేదేమో, కానీ నిన్న మంచు విష్ణు లేడు, మంచు మనోజ్, అదేవిధంగా పెదరాయుడు ఎవరైతే ఉన్నారో మోహన్ బాబు, వీళ్ళిద్దరి మధ్యకే ఘర్షణ జరిగింది. మధ్యలో వెళ్ళేటప్పుడు వాళ్ళ భార్య అడుగునే సమయంలో వాళ్ళ భార్యని కూడా కొట్టినట్టుగా ఒక వార్తలు వచ్చాయి. సో ఈ వార్తలు నిజమా అబద్ధం అనేది తెలుసుకునే లోపే నైట్ ఈవినింగ్ కల్లా ఆయన వచ్చి హాస్పిటల్ జాయిన్ అయ్యాడు. కానీ వాళ్ళ పిఆర్టీ ఒకటి చదువుతుంది, అసలుకి ఏం జరగలేదు, జస్ట్ ఫ్యామిలీ ఇష్యూస్ చిన్న చిన్న అరుచుకున్నారు, అసలుకి ఇవన్నీ ఏం జరగలేదంటగా ఆ ఒక్క మాటతో కొట్టిపడేశారు మంచు మోహన్ బాబు వాళ్ళ పిఆర్ టీం వాళ్ళందరూ వచ్చేసి మంచు పిఆర్ టీం. సో వాళ్ళిద్దరి మధ్య ఎటువంటి ఘర్షణ జరగలేదు, ఏమి జరగలేదు, దీన్ని ఎందుకు ఇంత రాద్దాతం చేస్తున్నారని వాళ్ళ పిఆర్ టీం అయితే నిన్న స్పష్టంగా క్లియర్ చేయడం జరిగింది. కానీ
కానీ ఈ దెబ్బలు చూసినప్పుడు చాలామందికి అనుమానాలు అయితే పెద్ద ఎత్తున వ్యక్తమవుతున్నాయి. సినిమా ప్రేక్షకులు కావచ్చు, లేకపోతే మంచు అభిమానులు కావచ్చు, మంచు మనోజ్ అభిమానులు కావచ్చు, మోహన్ బాబు అభిమానులు కావచ్చు, ఎందుకు ఈ విధంగా ఇంత దారుణంగా కొట్టుకుంటున్నారు, ఎప్పుడు చూసినా సరే వీళ్ళే ఎందుకు మీడియాలో హైలైట్ అవుతున్నారు, ఈ విధంగా గొడవపడటానికి గల కారణాలు ఏంటి అన్నట్టుగా పెద్ద ఎత్తున చాలామంది మీ అభిమానులందరూ ఆలోచిస్తున్నారు. అంటే మనం చూసుకోవచ్చు లాస్ట్ అప్పుడు కూడా రీసెంట్గా చిన్న గొడవ జరిగింది అన్నదమ్ములకి ఇద్దరికి. సో అప్పుడు కూడా ఏదో ఆస్తి గొడవలు అన్నట్టుగా మనకు కనబడుతుంది. సో ఇప్పుడు కూడా సేమ్ అదే ఆస్తి గొడవలు. అంటే కేవలం మంచు మనోజే ఆస్తి కోసం గొడవపడుతున్నట్టుగా మనకు కనిపిస్తుంది. లాస్ట్ టైం కూడా ఇప్పుడైతే వాళ్ళ భార్య మీద కూడా మోహన్ బాబు చేసుకున్నట్టు కొన్ని వార్తలు వస్తున్నాయి. అంటే నా భార్యని కొట్టారు, నన్ను కొట్టారు, పోలీసులు మమ్మల్ని కాపాడలే అన్నట్టుగా అన్ని డైలీ ఫోన్ చేశారు. సో ఆ గొడవలో భాగంగా మంచు మోహన్ బాబు గారు మంచు మనోజ్పై దాడి చేయడం అనేది జరిగింది అన్నట్టుగా పెద్ద ఎత్తున వార్తలు అయితే నిన్నటి వరకు సంచలనంగా మారి ఇప్పటికి కూడా ఈ వార్తలు అనేది యథావిధిగా నడుస్తూనే ఉన్నాయి. సో ఎనీవే మనం చూసుకోవచ్చు మోహన్ బాబు గారు ముక్కుసూటి మనిషి, అందరూ తెలిసిన విషయం. గత 30 ఏళ్ళుగా సినిమా ప్రేక్షకులు అందరికీ తెలిసిన విషయం. అదేవిధంగా సినిమా ఇండస్ట్రీలో చాలామంది పెద్ద మనుషులు కావచ్చు, చాలామంది నేతలు కూడా కావచ్చు, లైక్ చంద్రబాబు గారు కానీ అదేవిధంగా రాజశేఖర రెడ్డి కానీ ఇప్పుడున్న ప్రస్తుత పిఎం సో మోడీ గారు కూడా వీళ్ళు సన్నిహితులని వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు. సో లాస్ట్ టైం ఒక ఇంటర్వ్యూలు కూడా నాకు పిఎం గారు మమ్మల్ని ఎప్పుడైనా సరే కలుస్తా అన్నట్టుగా మోహన్ బాబు గారు చెప్పడం జరుగుతుంది. సో ఏంటంటే వాళ్ళకి రాజకీయంగా కూడా ఒక స్ట్రాంగ్ బేస్ ఉంది. సో అయినా సరే ఈ విధంగా ఎందుకు రోడ్డును అంటే లైక్ ఈ విధంగా ఎందుకు మీడియాకి వచ్చి నాకు ఇట్లా దెబ్బలు తగిలి నేను ఎందుకు అని అంటే ఒకటండి, సెలబ్రిటీకి ఏమైనా సరే ప్రజలందరూ అదొక క్యూరియాసిటీ చూస్తూ ఉంటారు. అంటే ఏమైంది అసలు ఇప్పుడు బాగానే ఉంటారు, ఎందుకు కొట్టుకుంటున్నారు వీళ్ళిద్దరూ, ఏమైంది అంటే వాళ్ళు మనకి నిదర్శనంగా ఉండాల్సిన వాళ్ళు ఈ విధంగా రోడ్డు పడి అరుచుకుంటున్నారే అన్నట్టుగా చాలామంది ప్రజలు కూడా ఏదో ఆలోచిస్తూ ఉంటారు. మిమ్మల్ని చూసి నేర్చుకునే ప్రజలు కూడా ఇప్పుడు మీ నుంచి చీ అనిపించుకుంటున్నారు. రోజుకు ఒక గొడవ ఎక్కడ చూసినా సరే, అంటే వీళ్ళ ఫ్యామిలీ మొత్తం కంపేర్ చేసుకుంటే ఒకప్పుడు మనం ఇన్స్టాగ్రామ్ చూసి చూసే వాళ్ళందరూ మనకు తెలిసే ఉంటుంది, లేకపోతే యూట్యూబ్ సోషల్ మీడియా ఎక్కడ చూసి ఎక్కడైనా సరే మనం చూసే వాళ్ళందరూ తెలిసే ఉంటుంది. వీళ్ళ ఫ్యామిలీ మొత్తం పోల్చుకుంటే మంచు మనోజ్ కొంచెం బెటర్ అన్నట్టుగా ఒకప్పుడు ఒక ప్రభుత్వం వచ్చింది ఆయన మీదకి. ఆయన ఎక్కడ మీటింగ్కి వెళ్ళినప్పుడైనా సరే ఆయనకు మంచి నిరాజనం పలికేవాళ్ళు. ఈ మధ్య రీసెంట్ టైమ్స్లో పాపం విష్ణు గారిది ఏ సినిమా వచ్చిన సరే పాపం దాన్ని ఫ్లాప్ చేస్తున్నారు. అంటే కేవలం ఒక నెగిటివిటీ అనేది వాళ్ళని స్ప్రెడ్ అయింది. కానీ ఇప్పుడు ఏంటంటే కేవలం మంచు మనోజ్ అనేది రోజు రోజుకి లాస్ట్ టైం ఒక గొడవ జరిగింది, సేమ్ మళ్ళీ ఇప్పుడు గొడవ జరుగుతుంది. అంటే జనాలు కూడా మంచు మనోజ్ మీద విరక్త పడుతుంది. ఎందుకంటే నిన్ను మంచి అని ప్రజలు నమ్మినప్పుడు నువ్వు దాన్ని రోజు రోజుకి చెడు చేసుకుంటున్నావు. అంటే నువ్వు ఆస్తి అడగకుంటే మీ నాన్న నిన్ను అట్లా చేసేవారు కాదని ప్రజలు అనుకుంటున్నారు. అదేవిధంగా కొన్ని వార్తలు కూడా రోజు రోజుకి గంట గంటకి పెరుగుతాయి. వార్తలు అయితే మా దాకా వస్తున్నాయి. ఎందుకు ఆస్తుల కోసం ఇన్ని గొడవలు పడుతున్నారు? తండ్రి ఉన్నది ఇద్దరే కొడుకులు. ఒకవేళ మోహన్ బాబు గారు కొన్ని రోజులకి అందరూ కాలం చేసేవాళ్ళు కాబట్టి సో ఆయనను కాలం చేసిన తర్వాత కూడా ఆస్తి ఎవరికి వెళ్ళిపోద్ది, ఇద్దరు కొడుకులు ఇద్దరికే వస్తుంది, ఎందుకు ఆ విధంగా గొడవ పడుతున్నారు అన్నట్టుగా చాలామంది ప్రజలు చెప్తున్నారు, చాలామంది అనుకుంటున్నారు. ఈ విధంగా వార్తలు కూడా వెలువెత్తుతున్నాయి. రోజుకు ఒక సమస్యలాగా వీళ్ళ ఇంట్లో సమస్య అయితే రోజు రోజు పెద్దదవుతూ ఉంది. కేవలం ఆ యూనివర్సిటీ దగ్గరే గొడవ, కాలేజీలు ఆ యూనివర్సిటీ ఏదో ప్రాపర్టీస్ ల్యాండ్స్ షేర్స్ ఇవన్నీ ఉన్నాయో సో వీటి దగ్గర గొడవ పడుతున్నట్టుగా మనకి కనిపిస్తుంది. సో ఎనీవే నిన్న అయితే మాత్రం వాళ్ళ ఇంట్లో గొడవ జరిగిందని చాలామంది ప్రజలు బలంగా నమ్ముతున్నారు. సో ఎందుకంటే ఆయన కాలికి గాయాలు, అదేవిధంగా ఆయన మెడ చుట్టూ గాయాలు కనబడడంతో చాలామంది ప్రజలు అయితే బలంగా నమ్ముతున్నారు. కానీ వాళ్ళ పిఆర్ టీం అయితే మాత్రం ఏమి జరగలేదన్నట్టుగా వాళ్ళ పిఆర్ టీం అయితే స్పందించింది.